పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు 175 నియోజకవర్గాల సమన్వయకర్తలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాల ప్రజలకు, అత్యంత ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల వాసులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఈ యొక్క దీక్షా శిబిరం మీద. గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంగా ఉంది, రెండు కూడా బీజేపీ తెలుగుదేశం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ భాగస్వాములు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పథకం ఏమైంది చంద్రబాబు గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక మంచి ఉద్దేశంతో ఉత్తరాంధ్రకి నీటి సదుపాయం కల్పించాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చారా లేదా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టలేదు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు, ఏమైంది? 4 సంవత్సరాలుగా అతిగతి లేదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. విశాఖపట్నంలో కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉండిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా వామపక్షాలన్నీ కూడా ముందుండి పోరాటం సాగించినటువంటి పరిస్థితి. మీ అందరికీ దృష్టికి కూడా ఇంకొక విషయం తీసుకురాదలుచుకున్నాను. ఏదో ఒకరోజు ఇంతకు ముందే గత ప్రభుత్వ హయాంలోనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి విషయానికి నాంది పలకడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆ యొక్క నిర్ణయాన్ని పక్కన పెట్టించడం జరిగింది. దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి విషయాన్ని బలపరచడం కూడా మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణకు విరుద్ధం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ రోజు ఆ ప్రయత్నం చేసినా మనమందరం కూడా ఉద్యమించాల్సినటువంటి బాధ్యత మన పార్టీ పైన ఉంది అన్నటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా. ఉత్తరాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే అడిక్వేట్ అన్నటువంటి పదాలు వాడారు, అడిక్వేట్ ఫెసిలిటీస్, అడిక్వేట్ బెనిఫిట్స్ ఇవ్వాలనని. మిగతా ఎక్కడా కూడా అడిక్వేట్ అన్నటువంటి పదం వాడల. దాని అర్థం ఏదో ఒక 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు ఇచ్చి చేతులు దుడుపుకోవడం కాదు. అడిక్వేట్ సపోర్ట్ అంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు మిగతా అన్ని జిల్లాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేంత వరకు కూడా ఈ యొక్క ఫెసిలిటీస్, అడిక్వేట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, అడిక్వేట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నటువంటిది ఆ చట్టంలో చేసినటువంటి చట్టం యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు ఏం జరిగిందంటే 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క జిల్లాకు 50 కోట్లు ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత చేతుడుపుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది?
కళ్ళు మూసుకొని ఉందా? ఉత్తరాంధ్రకి ఈ రకంగా జరుగుతున్నటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని సహిస్తూ ఎందుకు కళ్ళు మూసుకుంటూ ఉన్నావు అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పార్లమెంటులో కూడా నేను ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికోసం పోరాడుతుందన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.